అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. మీరు చూస్తున్నారు డెవలప్ అగ్రికల్చర్ ఛానల్. భూసార విషయాలకు వచ్చినట్టయితే సాగు విధానంలో కొంతమంది రైతులకు ఖచ్చితమైన అవగాహన ఉండదు. పక్క రైతులు ఏ మందు వేస్తున్నారో, ఏ పంటకు ఏ ఎరువులు వాడుతున్నారో అది దానినే అనుసరిస్తారనమాట. సో మనలో 99% ఇట్లనే ఉంటారు. దాన్ని కొంచెం మార్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనకు ఒక్కో భూమికి ఒక్కో లక్షణం ఉంటుంది. ఎర్ర నేలకు ఒక లక్షణం ఉంటుంది, నల్ల నేలకు ఒక లక్షణం ఉంటుంది. నల్లరేగడి పొలాలు అంటారు కదా, ఉసుక తెరకు ఒక లక్షణం ఉంటుంది. సో కాబట్టి మనం అన్ని పొలాలు ఒకేలా ఉండవు. దాంట్లో ఎరువు సాంద్రత ఎలా ఉందో తెలుసుకొని ఖచ్చితమైన అవగాహనతో మందులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒకే రకమైన ఎరువులు అన్ని పంటలపై పనికిరావు. భూసార పరీక్ష చేయిస్తే భూమికి అవసరమైన ఎరువులు ఏమిటో తెలుసుకోవచ్చు. దీంతో మనకు సాగు ఖర్చు తగ్గి ఆశించిన దిగుబడులు పొందవచ్చు అన్నమాట. మనం ఫస్ట్ మన వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో దానికి అనుగుణంగా మనం ఆ ఎరువులనే వారుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. భూసార పరీక్షలు చేయించడం వలన ఆశించిన దిగుబడులు పొందడమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చు అన్నమాట. సో మన రైతులు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అడ్డగోలుగా వేసేస్తుంటారు అన్నమాట. ఒక ఎకరాకు ఎంత పిండి వేయాలి ఏంటని తెలుసుకోకుండానే తీసుకెళ్ళి దాంట్లో గుమ్మరించడం చేసేస్తుంటారు. ఇది చాలా తప్పండి. సో దానివలన మనకేమవుతుంది, భూమి సారం లేకుండా పోతుంది అన్నమాట. సో ఎప్పుడైనా మనకు ఒకటి గుర్తించవలసిన ఒకటి ఉంటుంది, అతి మంచిది కాదు. ఎప్పుడైనా దానికి తగ్గట్టు అనుగుణంగానే నడుచుకోవాలి, కానీ అతి కానీ మంచిది కాదు. సో కాబట్టి మన రైతులు కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుంది. సో మనకు భూమిలో ఏ ఎరువుల శాతం ఎంత మోతాదులో ఉందో తెలుసుకోవడానికి భూసార పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. సో కాబట్టి మనకు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను కలిసి వాళ్ళతోన ద్వారా భూసార పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సో మనం భూసార పరీక్షకు మట్టి ఎప్పుడు తీయాలంటే మే నెలలో తీసుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డ్రైగా అయిపోతుంది అన్నమాట మట్టి, అప్పుడు మాత్రమే మనకు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. మరీ మెత్తగా ఉంటే కూడా మనకు అంత పనికిరాదు. కాబట్టి మనకు మే నెలలో ఎండలు దంచకూడదు కాబట్టి అప్పట్లోనే మనం భూసార పరీక్షలు కూడా చేయించుకుంటే మన తదుపరి పంటకు కూడా ఎలాంటి ఎరువులు వాడాలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనం మట్టి భూమి నుంచి తీసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట, నేల ఒకతోన ఎర్రగా ఉంటుంది, ఒకతోన ఇట్లా ఉంటుంది. కాబట్టి మనం విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల నుంచి మట్టిని సేకరించవలసి ఉంటుంది. సో ఒక దగ్గర ఎర్రగా ఉంటుంది, ఒక దగ్గర నల్లగా ఉంటుంది, అలాంటి చోట్ల అన్నమాట. అన్ని వైపుల నుంచి తీయాల్సి ఉంటుంది మట్టి. సో కాబట్టి మనం విస్తీర్ణంతో సంబంధం లేకుండా వేరువేరుగా నమూనాలు సేకరించవలసి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనము మట్టి ఎట్లా తీయాలంటే, మీరు ఏదేదో పై పైగా ఇట్లా మట్టి తీయకూడదు. 15 సెంటీమీటర్లు లోతుకు గుంత తవ్వి, సో 15 సెంటీమీటర్ల గుంత తవ్వి ఏం చేస్తారు, లోని మట్టి తీసుకోకూడదు అన్నమాట. 15 సెంటీమీటర్ల గుంత తీసినాక మన సైడు పై పొర ఉంటుంది కదా, పైన పొర ఉంటుంది కదా, ఆ పై పొర నుంచి కింది పొర వరకు ఒక సైడ్ పాయింట్ మట్టి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మనం లోతు మట్టి తీసుకుంటే బాగుంటుందని లోతు తీసుకోకూడదు. పైనుంచి కింది వరకు ఒక సైడ్ పాయింట్ ఇట్లా మట్టి, ఇట్లా మీరు పారతన గిరుతారో ఎంతన గిరుతారో తెలియదు. సో ఆ పద్ధతిలో మనం మట్టి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలా తీసుకున్నప్పుడల్లా మనకు అన్ని పొరలు కలిసి మన భూమిని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం లోని పొర తీసుకుంటే 15 సెంటీమీటర్లు తీస్తాం కదా, మన వేరు వ్యవస్థ అంత లోపలికి వెళ్ళదు కదా. కాబట్టి మనం పైనుంచి కింది వరకు ఒక వరుస పద్ధతిలో మట్టి సేకరించవలసి ఉంటుంది. సో మీరు ఎకరానికి ఎన్ని చోట్ల మట్టి తీస్తారు, ఒక 8 చోట్ల మట్టి తీయండి. ఆ 8 చోట్ల మట్టి తీసి ఒకే దగ్గర చేర్చి బాగా కలపండి. ఎందుకంటే మనం వేరువేరు దగ్గర, నేను అప్పుడు చెప్పినట్లుగా వేరువేరు దగ్గర మట్టి తీసుకొస్తారు కదా, ఆ వేరువేరు మట్టి ఒక దగ్గర వేసి కలపడం ద్వారా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయిన తర్వాత మనం చాటలో మనం బియ్యం చెరుతారు కదా, ఆ పద్ధతిలో లోపలి చిన్న మట్టిని మొత్తం సన్న మట్టి ఉంటుంది, మెత్తటి మట్టి, ఆ మట్టిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. భూసార పరీక్షకు అనువైనది అదే మట్టి. సో దాంట్లో చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసి
ఎనిమిది భాగాలు ఒకతన చేసి నాలుగు భాగాలు చేయండి. సో అలా చేసి దాంట్లో ఒక భాగం తీసుకొని మెత్తటి మట్టి సేకరించవలసి ఉంటుంది. ఈ పద్ధతిని కొంచెం నిదానంగా చేయండి. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మనం కానీ రసాయన ఎరువుల సంచులు అస్సలు వాడకూడదు. సో రసాయన ఎరువుల సంచులు అంటే మనకు లైక్ ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ ఇలాంటి సంచులు అస్సలు వాడొద్దండి. మీరు వేరే గోనె సంచులు కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలాంటివి మాత్రమే మన భూసార పరీక్షలో వాడవలసి ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నాను అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో అదనమాట, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ వాడొచ్చు, మన రసాయన ఎరువుల సంచులు వాడకూడదని నేను చెప్తున్నాను అనమాట. అర్థమైందను? సో నేను ఇంకో పద్ధతి కూడా చెప్తాను మీకు. మట్టి అంతా ఒకటే రకంగా ఉన్నప్పుడు, సో మనకు వేరు వేరు భూములు అప్పుడే వేరేలాగా వేరేలాగా ఉంటాయి. సో ఒకటి నల్లరేగడి, మొత్తం ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో మొత్తం నల్లరేగడి ఉంది, అలాంటప్పుడు మనం ఎక్కడైనా ఒక 2-3 చోట్ల తీసుకుంటే సరిపోతుంది. సో అదనమాట. ఇంకొక పద్ధతి ఏమిటంటే, నేల ఏటవాళ్ళుగా లేకుండా సమానంగా ఒక మన మల్లు ఉంటాయి కదా, ఆ మల్లల్లో కూడా ఎక్కడైనా ఒక చోట తీసుకుంటే సరిపోతుంది, 8 చోట్ల తీయాలనే అవసరం లేదు. కాకపోతే మనకు మట్టి రంగు ఇప్పుడు ఒక చోట ఉష్కతెర ఉంటుంది, ఒక చోట నల్లరేగడి ఉంటుంది, ఒక చోట గొలుకుంటుంది, మెట్ట పొలాలు అంటారు. సో ఇలాంటి వాటిల్లో మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి మట్టి వేరువేరుగా ఉంటుంది, రసాయన ఎరువులను గ్రహించడం కొంచెం కష్టం కాబట్టి అంతా కలిపి ఈ ప్రాసెస్లో చేసుకోవాలని నేను సూచిస్తున్నాను. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.